కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం బొమ్మినంపాడు గ్రామంలో మంత్రి కొడాలి నాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 9వ తారీఖు నుంచి రైతు చైతన్య యాత్రలో భాగంగా కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఏర్పాటు చేసిన యాత్రలో మంత్రి కొడాలి నాని పామరు ఎమ్మెల్యే కైలే అనిల్ జిల్లా కలెక్టర్ జే నివాస్ జాయింట్ కలెక్టర్ మాధవీలత ఎమ్మెల్సీలు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు రైతులు పాల్గొన్నారు కైకలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి బొమ్మినంపాడు గ్రామంలో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీనికి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్దలు కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్ గారికి కృష్ణా జిల్లా యంత్రాంగాన్ని జిల్లాని నడిపిస్తున్నటువంటి పెద్దలు జిల్లా కలెక్టర్ నివాస్ గారికి మా పామర్ శాసనసభ్యులు అనిల్ గారికి ఎమ్మెల్సీ కృష్ణ గుంటూరు జిల్లాలకి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కల్పన గారికి అదేవిధంగా పెద్దలు మరొక ఎమ్మెల్సీ కరీమున్నసి గారికి వడ్డీ సంఘం చైర్మన్ గాయత్రి గారికి పెద్దలు ఈ కృష్ణా జిల్లాలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుని ఏ కార్యక్రమం వచ్చినా మాకు శాసనసభ్యులకు కానివ్వండి మంత్రులకు కానివ్వండి అందుబాటులో ఉంటూ మేము అడిగినటువంటి అన్ని కార్యక్రమాలని పాజిటివ్గా చేసేటువంటి జేసీ గారు మాధవీలత గారికి ఈ సభావేదిక మీద ఆశలు అనేటువంటి ఇతర పెద్దలకి ఇక్కడ విచ్చేసినటువంటి కైకలూరు నియోజకవర్గ పార్టీ నాయకులకి కార్యకర్తలకి రైతాంగానికి అధికారులకి అనధికారులకి అందరికీ పాత్రికేయ మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలని తీసుకొచ్చారు. వాటిల్లో ఎక్కువ రైతు గురించి ఆలోచించి రైతు రాజులాగా ఉండాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారి కళ, ఆయన కళ నెరవేర్చడానికి ఆర్థిక పరిస్థితులు సాగరించకపోయిన ప్రతి జిల్లాలోనూ ప్రతి మండలంలోనూ ప్రతి ఊర్లోనూ రైతు భరోసా కేంద్రాలు పెట్టాలి, వాటికి బిల్డింగులు కట్టాలి, దాంట్లో ఎంప్లాయీస్ని రిక్రూట్ చేయాలి, అక్కడే ప్రతి నియోజకవర్గానికి భూమి యొక్క పరీక్షలు నిర్వహించడానికి ల్యాబులు పెట్టాలి, ఎక్కడన్నా మనకంటే తక్కువ అప్లైన్ ఏరియాలో బోర్లు వేసి రైతులకి ఇబ్బంది పడకుండా నీరు వచ్చినా రాపోయినా 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఇబ్బంది పడుతున్నారు, బోర్లు వేయాలి జలకళ ద్వారా. అదేవిధంగా 2 పంటలకి నీళ్లు ఇవ్వాలి. అనేక ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయినటువంటి దశలో ఉన్నాయి, కొన్ని మొదలు పెట్టినటువంటి దశలో ఉన్నాయి, వాటన్నిటినీ కూడా కంప్లీట్ చేయాలి, రైతుని రాజులాగా చూడాలి, వారికి పెట్టుబడి సాయం ఇవ్వాలి, వారు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేకపోతే ఆర్బీకే సెంటర్లోనే ఆ పంట వేయకముందే ధర నిర్ణయించి కొనే నాథుడు లేకపోతే ప్రభుత్వమే ఆ పంటని కొనుక్కుని ఆ పంటని లాస్ట్ అయినా ప్రభుత్వమే అమ్ముకోవాలి, రైతు నష్టపోకూడదు, స్త్రీకారం నిధిని ఏర్పాటు చేసి దాన్ని కూడా ఆచరణలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి, రైతును అన్ని విధాలు ఆదుకోవడానికి రైతు తన కాళ్ళ మీద తను నిలబడుతూ ఈ రాష్ట్రానికి ఈ దేశానికి వెన్నుముక్కగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో అనేక కార్యక్రమాలని తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పండించినటువంటి పంట దాదాపు కృష్ణా కావచ్చు, వెస్ట్ కావచ్చు, ఈస్ట్ ఈ 3 జిల్లాల్లో దాదాపు 90% సివిల్ సప్లైస్గా వస్తుంది.
గతంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా రెండు నెలలకు మూడు నెలలకు కూడా డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. 21 రోజుల్లో పండించినటువంటి ధాన్యానికి ప్రభుత్వం డబ్బులు కట్టాలని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారే ఆ నిబంధన నియమించుకున్నాడు. మోడీ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు లేకపోతే ఎవరో నియమించింది కాదు. అది ఆయనే 21 రోజుల్లో రైతులకు డబ్బులు ఇవ్వాలి, ఇది నిబంధన కంపల్సరీ అమలు చేసి తీరాలని చెప్పి ఆయన పెట్టుకున్నాడు. అయితే ఈరోజు రైతాంగానికి 3,200 కోట్ల రూపాయలు మేము కొన్నటువంటి ప్యాడీకి రైతులకు చెల్లించాలి. దాంట్లో 21 రోజులు దాటిందైతే 1,204 కోట్ల రూపాయలే. మేము సప్లై ద్వారా రైస్ ఇచ్చేగా మిగిలినటువంటి పంటని కేంద్ర ప్రభుత్వం ఎస్సీఐకి ఇస్తాం. ఆ ఇచ్చినటువంటి ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పిల్ల కూడా రైతులకు బాకీలు లేకుండా పూర్తిగా చెల్లించేటువంటి బాధ్యత మా డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ అని చెప్పి ఎవరికి తెలియజేస్తూ రైతాంగం కోసం అప్పుడే కలెక్టర్ గారు చెబుతున్నారు మీకేమన్నా ఇబ్బందులు ఉన్నా మీకు ఏ రకమైనటువంటి సమస్య ఉన్నా కూడా మండలంలో ప్రతి వారం రోజుకు ఒక పూట అధికారులను కూర్చోబెట్టి మీ దగ్గర ఉన్నటువంటి మీకున్నటువంటి సమస్యల్ని మీరు కాగితం మీద రాసిస్తే వాటిని పరిష్కరించడానికి గ్రీవెన్స్ సెల్ ఒకటి ఏర్పాటు చేస్తానని చెప్పి మరి కలెక్టర్ గారు ఇప్పుడే మాతో చూడటం జరిగింది. మన కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుతో పాటు ఆయన దృష్టిలో ఉన్నటువంటి సమస్యలను కానివ్వండి, లేకపోతే అధికారులతో ఎవరికి ఏ పైన చెప్పి ఏ రకంగా చేయించాలన్నటువంటి దృక్పథం కానీ ఇవన్నీ కూడా బాగా ఆలోచన చేసి చేసేటువంటి వ్యక్తి కలెక్టర్ గారు. ఈ కలెక్టర్ గారు మన జిల్లా రావటం ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజల అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను. ఆయన నా తప్పు మాట్లాడతారు, నవ్వటం కూడా తప్పువే, కాకపోతే బాగా పనిచేస్తాడైనా ఎవరేం చెప్పినా కూడా చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా వెళ్ళి కనుక ఆయన చెప్పుకున్న ఆయన దృష్టికి వచ్చినా కూడా దాన్ని పరిష్కరించేదాకా కూడా నిద్రపోయినటువంటి వ్యక్తి. మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా మంత్రులుగా నేను కానివ్వండి, ఎల్లంపల్లి మా పేరు నాని గారు ఉన్నాం, అదేవిధంగా మా జేసీ గారు ఉన్నారు, మా శాసనసభ్యులు గోల నాయకులు అనిల్ రమేష్ ఆ రమేష్ గారు, చాలా మంది మా సారథి బాను గారు, వీళ్ళందరం కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఒక రకంగా చెప్పాలంటే అధికారులు మేమందరం కూడా ఆయన కలెక్టర్ లేకపోతే జేసీ నేను మంత్రిలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాన్ని నెరవేర్చడానికి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సైన్యంలాగా ఆయన దగ్గర పనిచేసేటువంటి కార్యకర్తలాగా ఆయన చెప్పినటువంటి ప్రతి వాక్యాన్ని ప్రతి మాటని కూడా ప్రజలకు అందించడానికి చిత్తశుద్ధితో మేమందరం కూడా పనిచేస్తున్నాం. మీరందరూ కూడా అమూల్యమైనటువంటి సలహాలు మీకున్నటువంటి ఇబ్బందుల్ని మా అందరికీ మా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి రైతాంగం కోసం రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేపడతామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ అది దాదాపు 1 గంటల దాటింది. మీరందరూ కూడా పొద్దున్న నుంచి వచ్చినట్టున్నారు. మరి ఇక్కడితో ఈ సభని ముగించి సెలవు తీసుకుంటాం.